ముందుగా మన దర్శకులు కళా తపస్వి విశ్వనాథ్ గారికి పాదాభివందనం ఆయన మన మధ్య ఈరోజు లేకపోయినా మనలోనే ఆయన సజీవంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లతో సినిమా తీస్తున్న రోజుల్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఒకరోజు నన్ను పిలిపించి ఓ సీత కథ అనే సినిమా తీస్తున్నాను అందులో సీతవి నువ్వే అని చెప్పినప్పుడు ఒక క్షణం నాకేమీ అర్థం కాలేదు అటువంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చారు ఆ చిత్రం కూడా ఎంతో విజయవంతమైంది మా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆ చిత్రానికి అలాగే ఆ చిత్రానికి నంది అవార్డు రా రావడం కూడా జరిగింది చాలా ఆనందం వేసింది ఎంతో గర్వంగా అనిపించింది అంతేకాకుండా ఒకరోజు సడన్గా ఆ పిక్చర్ రిలీజ్ అయిన నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి రోజా ఒకసారి ఇంటికి రామ్మా మనందరం కలిసి సినిమా చూద్దామన్నారు అసలు నిజంగా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు ఆయనే స్వయంగా ఫోన్ చేసి పిలవడం అన్నది ఆయనతో కూర్చుని సినిమా చూసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిందని చెప్పి కేక్ కట్ చేసి అందరం ఎంతో ఆనందంగా గడిపాం సో అటువంటి ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మరొక్కసారి ఆ దర్శకుడు కళా తపస్వి విశ్వనాథ్ గారికి మరొక్కసారి నా పాదాభివందనం ఆయన నిర్మించినటువంటి ఎన్నో స్వాతి ముత్యాల లాంటి చిత్రాలు ఎన్నో స్వర్ణ లాంటి చిత్రాల్లో నా చిత్రం కూడా ఒక టైటిల్ రోల్ ఉంది అంటే జీవితంలో అదొక గొప్ప భగవంతుడిచ్చిన వరంగా భావిస్తూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మరింత సంతోషంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది